నమస్తే నండి వెల్కమ్ టు మరోకోడు ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బెక్కరయించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ కూడా స్పందించలేదు దీంతో ఈ నెల ఇరవైవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సినీ పెద్దల భేటీ కన్ఫామ్ అయింది దీంతో అందరి చూపు కూడా సెప్టెంబర్ ఇరవైవ తేదీ మీద పడింది ఆ రోజు ఏం జరగబోతా ఉంది అని ఎప్పటి నుంచో సినీ పెద్దలు అపాయింట్మెంట్ కోరుతున్నప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ అయితే వస్తోంది ప్రస్తుతానికైతే సెప్టెంబర్ ఇరవై తేదీన భేటీ జరగబోతున్నట్లు మంత్రి పేదీ నాని కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇరవై తేదీన మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున దిల్ రాజు సురేష్ బాబు మరికొంతమంది సినీ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కాబోతూ ఉన్నారు సినీ పరిశ్రమ నుంచి వాళ్ళ డిమాండ్లు ప్రముఖంగా ఏమున్నాయంటే ఏవైతే బెనిఫిట్ షోలు ఉన్నాయో వాటిని ఆపివేయడం జరిగింది వకీల్ సాబ్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రిలీజ్ అయిన సందర్భంగా ఏ విధంగా టికెట్ల రేట్లను తగ్గిస్తూ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకుండా కోవిడ్ కారణం చెప్పి అలాగే ప్రేక్షకులను దోచుకుంటున్నారు అని చెప్పి వకీల్ సాబ్ సినిమా అప్పుడే కొత్తగా జీవోలు తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఏ సినిమా రిలీజ్ అయినా ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు లేవు ఆ వ్యవహారం పైన మాత్రం అంటే తెలంగాణలో యథావిధిగానే థియేటర్లు నడుస్తున్నాయి రేట్లు కూడా అంతే ఉన్నాయి బెనిఫిట్ షోలు కూడా నడుస్తున్నాయి కానీ ఇక్కడైతే ఆ పరిస్థితి అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా బెనిఫిట్ షోల పైన జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించబోతూ ఉన్నారు అదేవిధంగా టికెట్ రేట్ల పైన కూడా చర్చించబోతూ ఉన్నారు అలాగే కేటగిరీ టూకు సంబంధించిన థియేటర్లు అక్కడ నేల టికెట్ పది రూపాయలు అలాగే బెంచి ఇరవై రూపాయలకి విక్రయిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అది రాష్ట్రం అంతటా కూడా అమలు కాకుండా చూడాలని కూడా కోరబోతూ ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో మూడు షోలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అనుమతి ఉంది నాలుగు షోలకి అనుమతిని ఇవ్వాలని కూడా సినీ పెద్దలు కోరబోతూ ఉన్నారు వీటితో పాటుగా ప్రభుత్వమే టిక్కెట్లు అమలలేదు వీటన్నిటికన్నా కూడా ఇదే పెద్ద విషయం ఇదే పెద్ద విషయం ప్రభుత్వమే నేరుగా టిక్కెట్లను అమ్మడం నెల కోసరా రెండు నెలలకు ఆ వచ్చిన ఆదాయంలో డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్ల యాజమాన్యాలకి నిర్మాతలకి ప్రభుత్వమే వేయాలనుకోవడం దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ రూపొందించడం ఇదంతా కూడా ఇప్పటికే ఒక జీవో రిలీజ్ చేశారు ఒక కమిటీ కూడా వేశారు ఏ విధంగా టిక్కెట్లను విక్రయిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది ఆ కమిటీలో సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా లేరు ఒక్కరి పేరు కూడా లేదు అందరూ కూడా ప్రభుత్వంలోని అధికారులు వాళ్ళు వీళ్ళే ఉన్నారు తప్పించి సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా లేదు దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒప్పుకుంటారా లేదా అనేది అయితే వేచి చూడాలి ప్రధానంగా సినిమా టిక్కెట్లను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విక్రయించటం దీనిపైన వెనక్కి వెళ్తారా లేదంటే ముందుకే పోతారా సినీ పరిశ్రమ పెద్దల మాటలు వినకుండా ఎందుకు ఇప్పటికే చాలా అంశాల్లో నేను మననే మటన్ మాటల గురించి కూడా చెప్పడం జరిగింది ఇంకేముంది మటన్ మాటలు వచ్చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం మటన్ అమ్ముతుందని సాక్షి పత్రికలోనే వచ్చింది దీనిపై దీనిపైన పెద్ద రాద్ధాంతం జరిగింది విమర్శలు కూడా వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే మంత్రి సీదిలి అప్పలరాజు గారు లేదు లేదు మేము అలాంటి ఆలోచన ఏం చేయడం లేదు ప్రభుత్వం మటన్ అమ్మాలని నిర్ణయం ఏం తీసుకోలేదు అవి వేరే వాళ్ళకి సబ్సిడీ కింద ఇస్తాం మేము ఆ మటన్ మాటలు అనేది ఆయన ఏదో వివరణ తీసుకున్నారు అలాగే చాలా అంశాల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గిన నేపథ్య నేపథ్యంలో వెనకడుగు వేసిన నేపథ్యంలో మరి సినిమా టిక్కెట్ల విక్రయం పైన కూడా ఏం చేస్తారు ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా ఒకవేళ ముందుకే వెళ్ళే పరిస్థితిలో శ్రీ పరిశ్రమ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముందుగా చెప్పినట్టు తెలంగాణలో శ్రీ పరిశ్రమ అంతా కూడా ఇక్కడే స్థిరపడింది అందరు ఆర్టిస్టులు ఇక్కడే షూటింగ్లు కూడా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో అనుకున్నంతగా ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదు ఏది రాష్ట్రాలు విడిపోయాక ఆ దిశగా ప్రభుత్వాలు కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కానీ లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు కూడా పెద్దగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు కానీ టికెట్ల వ్యవహారానికి వచ్చేసరికి లేదంటే బెనిఫిషియల్కి వచ్చేసరికి మాత్రం ఆంక్షలు విధిస్తూ ఉంటారు అవన్నీ కూడా సరే నేను దాని గురించి కూడా చెప్పడం జరిగింది టికెట్లకు సంబంధించి సామాన్య సినీ ప్రేక్షకుడు ఎవరైతే ఉంటాడో సినీ అభిమాని ఉంటాడో వాళ్ళకైతే ఖచ్చితంగా అందుబాటు ధరలోనే ఉండాలి మీరు వందల కోట్లతో సినిమాలు తీసి మేము వందల కోట్ల తీసాం కాబట్టి ఇదిగో మీకు మేము ఐదు వందలకు అమ్ముతాం వెయ్యి రూపాయలకు అమ్ముతాం ఇలాంటిది అయితే ఉండ ఉండకూడదు సినీ బడ్జెట్ అదుపులో ఉండాలి అందుబాటు ధరల్లో కూడా టికెట్లు ఉండాలి అలాగని పది రూపాయలకి ఇరవై రూపాయలకు అమ్ముతారంటే కూడా ఎవరు ఊరుకోరు అది కూడా సమంజసం కాదు కదా నిర్మాతలు బతకాలి వాళ్ళందరూ కూడా బతకాలి కదా సినీ పరిశ్రమ ఆధారపడి నిర్మాతలు హీరోలు హీరోయిన్లే కాదు చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది చాలామంది జూనియర్ ఆర్టిస్టులు సినీ కార్మికులు వీళ్ళందరూ కూడా ఉంటారు మీరు పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిన్నవాళ్ళ పొట్టగొట్టడం కూడా కరెక్ట్ కాదనేది కొంతమంది వాదన మరి ప్రభుత్వం ఏంటి టిక్కెట్లు అమ్ముకోవడం ఏంటో మరి అమ్ముకొని ఆ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా సినిమాలు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పెద్దగా రిలీజ్ అవ్వట్లా రిలీజ్ చేయాలంటే నిర్మాతలు భయపడతా ఉన్నారు ఈ మూడు షోలు అలాగే టికెట్ల ధరలు ఇవన్నీ కూడా చూసి దీంతోనే చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి భేటీలో సినీ పరిశ్రమ పెద్దలు ఉంచబోతూ ఉన్నారు మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఒకవేళ అంటే నేను ముందు మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను సినీ పరిశ్రమ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా సమన్వయంతో అటు సినీ ప్రేక్షకుడు నష్ట నష్టపోకూడదు నిర్మాతలు నష్టపోకూడదు ప్రభుత్వం కూడా నష్టపోకూడదు అలాంటి నిర్ణయం తీసుకోవాలి అందరికీ ఉపయోగపడేలాగా అంతేగాని మేము ఇదే దారిలో పోతాం మేము పట్టుకున్న కొందేళ్ళకి మూడే కాళ్ళని మీరు పోవటం వాళ్ళు పోవడం ఇదంతా కూడా సమంజసం కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సినీ అభిమానంలో కూడా ఈ విధంగా ముందుకెళ్తే విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉందనేది కొంతమంది భావిస్తూ ఉన్నారు మరి చూద్దాం ఇరవై తారీఖున భేటీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి సినీ పరిశ్రమ పెద్దలు ఆయనతో భేటీ అయ్యాక బయటకు వచ్చి ఏం చర్చించారో ఆయన ఏం మాట్లాడారో చెప్తారా లేదంటే ప్రభుత్వం తరఫున ఎవరైనా పేరి నాని గారు వీళ్ళందరూ మంత్రులు కూడా వచ్చి మరి వాళ్ళు చెప్తారా ఏమీ లేకుండా సైలెంట్గా ఎవరిధానం వాళ్ళు పోతారనేది అయితే ఇరవయో తేదీని తెలియ అవకాశం అయితే ఉంది ఈ వీడియో పైన సినిమా టికెట్ల విక్రయం పైన సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా మీ అభిప్రాయం దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి